అయితే ఈ నీటి కొరత లేదా ఎద్దడి ఏదైతే ఉందో దీన్ని నివారించడానికి, ఈ నీటి కొరత సమస్యను ఎదుర్కోవటానికి ఇక్కడ కొన్ని మార్గాలు సూచించబడ్డాయి, అవలంబించబడ్డాయి. సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ, సికింద్రాబాద్, ఆంధ్రప్రదేశ్, ఈ సంస్థ వారు చేపట్టినటువంటి కొన్ని కార్యక్రమాల ద్వారా ఈ గ్రామాల్లో ఈ నీటి లభ్యత అనేదాన్ని పెంచడం జరిగింది. ఏ రకంగా? ముందుగా రైతుల్లో గ్రూపులు ఏర్పాటు చేసి ఎవరికి నచ్చినట్టుగా వారు నీటి వినియోగం చేయకుండా ఒక గ్రూపుగా ఏర్పడి ఆ గ్రూపు ఒకే నీటి వనరు దగ్గర నుంచి నీరుని వాళ్ళు తీసుకుని వినియోగించుకునే విధంగా, అంటే ప్రణాళికాబద్ధంగా వృధా అనేది లేకుండా నీటి వినియోగం చేసుకోవడానికి ప్రణాళిక రూపొందించడం జరిగింది. రెండవది, ఈ రైతులకు మైక్రో ఇరిగేషన్ ద్వారా పద్ధతుల ద్వారా నీటి వినియోగం చేసుకోవడం వల్ల నీటిని ఆదా చేయొచ్చన్న విషయాలు తెలియజేయబడ్డాయి. ఆ పరికరాలు, ఆ ఏర్పాట్లు ఇవన్నీ వీరికి అందించడం ద్వారా ఈ మైక్రో ఇరిగేషన్ పద్ధతిలో నీటి వినియోగాన్ని తగ్గించి అధిక ఫలసాయం అనేది పొందడం జరిగింది. ఈ మైక్రో ఇరిగేషన్లో ముఖ్యంగా స్ప్రింక్లర్లు అలాగే డ్రిప్ ఇరిగేషన్ ఈ రెండు పద్ధతుల్లోనూ తక్కువ నీటిని వినియోగించి మనం వ్యవసాయం చేయడానికి వీలవుతుంది. వీటిపై అవగాహన కల్పించి ఇవి ఏ విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు, వీటితో ఏ రకమైన పంటలను పండించవచ్చో తెలియజేసి ఇక్కడ తక్కువ నీటి లభ్యతలో కూడా మంచి ఫలసాయం పొందే విధంగా చేయడం జరిగింది. ఇక మూడవది, ఇంకుడు గుంతలు తవ్వటం. ఈ ఇంకుడు గుంతలు లేదా పెర్కులేషన్ ట్యాంక్స్ వల్ల వర్షపు నీరు ఏదైతే ఉందో ఆ నీరుని మనం జాగ్రత్త చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఏ రకంగా చేస్తాం? ఈ ఇంకుడు గుంటలు నీరు ఏ విధంగా ఏ వైపుగా పల్లానికి ప్రవహించి ఎక్కడెక్కడైతే నిలవ ఉండడానికి ఆస్కారం ఉందో ఆ ప్రదేశాల్లో ఈ గుంతలు తవ్వుతారు. ఈ తవ్వినటువంటి గుంతలకి గట్లు కడతారు. ఇవి 30 సెంటీమీటర్ల మందం కలిగినటువంటి కట్టలు కడతారు. అంటే ఈ కట్టల ద్వారా నీరు బయటకు పోకుండా ఉండడానికి 30 సెంటీమీటర్ల మందం కట్టలు. ఈ లోపల మట్టి రాళ్ళు, అంటే కొంచెం వదులుగా నీరు క్రిందకి దిగడానికి, మరి బంకమన్న లాంటిదైతే నీరు అనేది ఇంకదు, ఇసుక రాళ్ళు కంకర మొదలైనవన్నీ వేసి ఇక్కడ గట్టిగా అదిమి పెడతారు. తద్వారా ఏమవుతుంది, నీరు అనేది ప్రవహించినప్పుడు ఆ నీరు భూమి లోపల పొరల్లోకి ఇంకడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఇంకడం ద్వారా భూగర్భ జల మట్టం అనేది పెరిగే అవకాశం ఉంది. ఈ విధంగా ఇంకుడు గుంతలు తవ్వడం ద్వారా నీటిని భూమిలో ఇంకేలా చేయడం వల్ల బోరుబావులు మళ్ళీ తిరిగి నీటిని పొందగలుగుతాయి. ఈ రకమైన చర్యల వల్ల మనం భూగర్భ నీటి స్థాయి ఏదైతే ఉందో దాన్ని మనం తిరిగి పెంచగలుగుతాం. సో వీటి ద్వారా, ఇటువంటి చర్యల ద్వారా మనం నీటి లభ్యతను లేదా నీటి కొరతను నివారించి నీటి లభ్యతను పెంచి వ్యవసాయాన్ని సాగించడానికి అవకాశం ఉంది. అందుచేత ఇటువంటి సంస్థలు రైతులకు వీటిపై అవగాహన కలిగించి తద్వారా రైతులు ఈ అన్ని కార్యక్రమాల ద్వారా వాళ్ళ వ్యవసాయానికి కావాల్సినటువంటి నీటిని తక్కువ ఖర్చుతో పొంది తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఫలసాయం పొందే విధంగా చేసుకోగలుగుతున్నారు. నీరు అనేది ఎంత ముఖ్యమైన సహజ వనరు మనం తెలుసుకున్నాం. ఇందాక చెప్పుకున్నట్టుగా మనం నీరు అనే దాన్ని మనం ఊహించినప్పుడు అధిక మొత్తంలో ఈ వనరు మనకి చౌకగా ఎటువంటి ఖర్చు లేకుండా ఉపలబ్ధం అవుతుంది లేదా అందుబాటులో ఉందని మనం భావిస్తూ ఉంటాం. కానీ వాస్తవానికి మన చుట్టూ చాలా నీరు ఉన్నప్పటికీ భూమి మీద ఉన్నటువంటి నీరు సముద్రాలు మహాసముద్రాలు ఉప్పు నీరు కింద ఉంది. 97% నీరు మనకి వినియోగానికి పనికిరాదు, ఇది ఉప్పు నీటి రూపంలో ఉంది. 2.5% మాత్రమే మంచినీరు కింద అందుబాటులో ఉంది. ఈ మంచినీటిలో కూడా 1.75 నుండి 2% గడ్డకట్టి హిమం రూపంలో, గ్లేషియర్ల రూపంలో, మంచు పర్వతాల్లో, మంచు మొక్కల రూపంలో ఉంది. అది మంచినీరు అయినప్పటికీ మంచు మొక్కల రూపంలో ఉన్నది కాబట్టి ఇది మన వినియోగానికి పనికిరాదు. 0.7 నుండి 0.8% భూగర్భ జలం, నీటిలో గాలిలో ఉండేటువంటి తేమ లేదా ఆవిరి, ఇది కూడా మనకు అందుబాటులో లేనటువంటి నీరు. ఇక మిగిలిన 0.1% ఉపరితల నీరు, సరస్సులు, చెరువులు, నదులు వీటిలో ఉన్నది 0.1% ఉపరితల నీరు. అంటే మనకి ఇంత నీరు ఉన్నప్పటికీ ఇందులో కేవలం 0.1% నీరు మాత్రమే మనకి వినియోగానికి ఉపయోగపడేటటువంటి నీరు. అయినప్పటికీ మనం విచక్షణతో గనక ఈ నీటిని వృధా చేయకుండా సరైన పద్ధతిలో సక్రమంగా వినియోగించుకోవటం వల్ల మన యొక్క జనాభా పెరిగినా అవసరాలు పెరిగినా కానీ మన అవసరాలన్నింటినీ కూడా ఈ నీరు తీర్చగలిగేటంతగా మనకు లభ్యతలో ఉంటుంది. ఇంత ముఖ్యమైనటువంటి ఈ నీటి వనరు
దీనిని సంరక్షించుకోవడానికి కొన్ని యాజమాన్య పద్ధతులు విధానాలు పాటించినట్లయితే మనం ఈ కొరతను అధిగమించి మనకు కావలసినటువంటి నీటిని పొందవచ్చు అనే విషయాన్ని ఇక్కడ ఒక ఉదాహరణతో మనం తెలుసుకుందాం. కొత్తపల్లి గ్రామంలో నీటి యాజమాన్యం దిశగా ఒక ప్రయత్నం. కొత్తపల్లి అనే గ్రామంలో కొన్ని రకాల పరిస్థితులు ఉన్నాయి. సరైనటువంటి ఫలసాయం దిగుబడి లేదు, వ్యవసాయ భూమి తక్కువగా ఉంది. ఇటువంటి పరిస్థితుల నుండి కొన్ని మంచి యాజమాన్య పద్ధతులు, నీటి యాజమాన్య పద్ధతులు పాటించడం వలన వీరు ఏ విధమైన మార్పు తెచ్చుకోగలిగారో ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ ఈ కొత్తపల్లి అనే గ్రామం ఇక్రిసాట్ అనే సంస్థ, ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఎరిడ్ ట్రాపిక్స్, ఇక్రిసాట్ వారి ఆధ్వర్యంలో రైతులకు వారు ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు, శిక్షణ, అందించినటువంటి సాంకేతిక పరిజ్ఞానం మొదలైన వాటితో వారు వారి యొక్క గ్రామం యొక్క నీటి నిల్వలను, నీరు అందుబాటును పెంచుకోగలిగారు. అంటే ఉన్న వనరులు పాడవకుండా చూసుకోవటం, అలాగే కోల్పోయినటువంటి వనరుల స్థాయిని పెంచుకోవడం మొదలైనవి చేయడం జరిగింది. ఇక్కడ మనం ఈ కొత్తపల్లి గ్రామం చూసినట్లయితే మొదట్లో సాగు భూమి బాగా తక్కువగా ఉండటం, బీడు భూములు అధికంగా ఉండడం, అలాగే గ్రామంలో అక్షరాస్యత శాతం తక్కువగా ఉండడం, శ్రామిక శక్తి తక్కువగా ఉండడం, చిన్న చిన్న కమతాల్లో కూడా ఎక్కువగా క్రిమి సంహారక మందులను వినియోగించడం, రసాయనిక ఎరువులను వినియోగించడం, అలాగే దిగుబడి వచ్చినప్పటికీ తక్కువ దిగుబడి, అలాగే నీటిని సంరక్షించుకోవడానికి ప్రత్యేకమైన నిర్మాణాలు అవి లేకపోవటం, వీటన్నిటి కారణంగా ఇక్కడ జీవన స్థితులు ఎట్లా ఉన్నాయంటే తక్కువ దిగుబడితో ఇక్కడ ప్రజలందరూ ఉన్నారు. ఈ రైతులకు అక్షరాస్యత అంటే పరిజ్ఞానాన్ని తెలియచేయటం, ఈ క్రిసాట్ సంస్థ వారు ఇక్కడ ఉన్న రైతులందరికీ కూడా కావలసినటువంటి జ్ఞానాన్ని అందించి, వారికి కావలసినటువంటి విషయ పరిజ్ఞానాన్ని అందించి, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలియచేయటం, వారిలో అక్షరాస్యత అనేది పెంపొందించటం, అలాగే యాజమాన్య పద్ధతుల ద్వారా, జైవిక విధానాల ద్వారా పంటలను క్రిములను కీటకాల నుంచి రక్షించుకోవటం, అధిక దిగుబడి పొందటం, నీటి నిర్మాణాల ద్వారా నీటిని నిల్వ చేసుకుని వినియోగించుకోవటం, అలాగే భూగర్భ జల స్థాయిని పెంచుకోవడం మొదలైన విషయాలపై అవగాహన కల్పించడం జరిగింది. మనం ఈ రకమైన విధానాల గురించి, కొన్ని ముఖ్యమైన విధానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విధానాల్లో మనం ముందుగా సముదాయ ఆధారిత విధానం, కమ్యూనిటీ బేస్డ్ ఇంటర్వెన్షన్ గురించి తెలుసుకుందాం. సముదాయం, రైతుల సముదాయం, రైతుల సంఘం అంటే కొంతమంది రైతులు కలిసి ఉమ్మడిగా చేసినటువంటి ఒక ప్రయత్నం. ఈ ప్రయత్నాల ద్వారా నీటిని ఏ విధంగా సంరక్షించుకోగలిగారు, నీటి లభ్యతను ఏ విధంగా పెంచుకోగలిగారు. ఇందులో వీరందరూ కలిసి 300 నుండి 2000 గణప మీటర్ల వరకు నీటిని నిల్వ చేయగలిగినటువంటి ఆనకట్టలు, నిర్మాణాలు నిర్మించడం జరిగింది. ఇందులో 14 నిర్మాణాలు చేపట్టారు నీటిని నిల్వ చేయడానికి. ఇందులో 13 సిమెంట్తోనూ, 1 మట్టితోను. తరువాత 60 చిన్న చిన్న ఇంకుడు కొంతలు తవ్వటం. ఈ 60 చిన్న చిన్న ఇంకుడు కొంతల ద్వారా నీరు భూగర్భ జలంలోకి ఇంకే విధంగా చేసే అవకాశం ఉంది. అలాగే పొలం గట్లు పూర్తి చేయడం. ఈ గట్ల ద్వారా నీరు వృధా కాకుండా, నీరు అనేది సరైన విధంగా ఉన్న నీరు వృధా కాకుండా పంట పొలాలకి సక్రమంగా అది సరఫరా అయ్యే విధంగా చూడడం,